పాలకొల్లు మున్సిపల్ కార్యాలయంలో జరిగే సంయుక్త సమావేశం, పత్రికా సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర రవాణా మరియు సమాచార శాఖ మంత్రి వర్యులు శ్రీ పెర్ని వెంకటరామయ్య నాని, శాసన సభ్యులు ముదిలేరి ప్రసాదరాజు, పాలకొల్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కౌరు శ్రీనివాస్, కలెక్టర్ కార్తికేయ మిశ్ర, ఎమ్మెల్సీ కొయ్యే మేషన్, సబ్ కలెక్టర్ విష్ణు చరణ్ మరియు అధికారులు ఆ రావాటర్ తీసుకొచ్చి సరాసరి అంటే పాలకొల్లు మున్సిపాలిటీకి ఉన్నటువంటి ఇబ్బంది మనకున్నటువంటి పాతిక ఎకరాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వేసవి కాలంలో నీళ్లు ఇవ్వటానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి కాబట్టి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి కాబట్టి అది కనుక రావాటర్ పైప్ లైన్ కనుక 25 ఎకరాల ట్యాంక్ లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో కనెక్ట్ చేసి ఉంటే కనుక ఎప్పుడు కావాలంటే అప్పుడు గోదావరి నుంచి ధవళేశ్వరం నుంచి విజయేశ్వరం నుంచి సరాసరి నీళ్లు తీసుకుని రావడానికి ఇబ్బంది లేని పరిస్థితులు రావడానికి తయారు కావడానికి అవకాశం ఉంది. అలాగే ఇప్పటికే రెండు ఓహెచ్ఎస్ఆర్ల నిర్మాణం పూర్తయింది. దానికి కావాల్సినటువంటి డిస్ట్రిబ్యూషన్ మెయిన్స్ అన్ని కూడా 22 కోట్ల రూపాయలతో ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. త్వరితగతిన దాని పనులు కూడా గ్రౌండ్ చేయడానికి తొందరగా పూర్తి చేయడానికి ఇవన్నీ కూడా ఎంత తొందరగా సాధ్యమైనంత తొందరలో ఈ వర్క్లన్నీ కూడా కంప్లీట్ చేసి మళ్లీ వేసవి వచ్చేప్పటికి పాలకొల్లులో మంచినీటికి ఎద్దడి లేకుండా చూసేదానికి బాధ్యత తీసుకుంటున్నాం. అలాగే జిల్లా కలెక్టర్ గారి రివ్యూలో ఒక 10 వార్డులకి మంచినీటి ఎద్దడి ఉందని చెప్పని, ఒక 3 మున్సిపల్ వార్డుల్లో వర్షాకాలంలో మురుగునీటి సమస్య ఉంది, గట్టిగా అధిక వర్షాలు పడినప్పుడు ఆ పేటలో నీళ్లు నిలిచే పరిస్థితి ఉందని చెప్పని, దానికోసమని కొన్ని వర్క్ పెట్టాలని చెప్పారు. 14 ఆర్థిక సంఘం నిధులతో, అట్లాగే 15 ఆర్థిక సంఘం నిధులతో అని కూడా ఏడీపీ డిఎంఏకి వెళ్లింది. దాన్ని కూడా ఈ వారంలో ఏడీపీని అప్రూవల్ చేసి తీసుకొచ్చి ఏర్పాటు చేసి అంటే దాన్ని తొందరగా టెండర్ పిలిచి దాన్ని కూడా గ్రౌండ్ చేసేదానికి, అట్లాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన మేరకు క్లీన్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక ప్రోగ్రామ్ ని, అంటే క్లాప్ అనే ప్రోగ్రామ్ గా క్లీన్ ఆంధ్రప్రదేశ్ గా ప్రోగ్రామ్ ఉంచాలి అని చెప్పి, రాష్ట్రాన్నంతా కూడా క్లీన్ గా ఉంచాలని, ప్రతి ఇంట్లో చెత్త రోడ్డు మీద వేయకుండా 3 రకాల చెత్త బుట్టలని వారి ఇంటికి మున్సిపాలిటీని సప్లై చేసి నిత్యం కూడా వారి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుని ఊరు చివర తీసుకెళ్లి డంపింగ్ యార్డ్ లో దాని చెత్త నుంచి కూడా వ్యయాన్ని నుంచి, అంటే మనం కారబోసే చెత్త నుంచి కూడా సంపద సృష్టించేదానికి ప్రణాళికను తయారు చేశారు. దాన్ని కూడా తొందరలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభం జరిగి మన ఊరు పాలకొల్లు ఎక్కడ రోడ్డు మీద చెత్త కనపడకుండా ఉండేదానికి కూడా క్లీన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్ కింద ప్రోగ్రామ్ అంటే మనకి మారబోతుందని సంతోషంగా మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే జిల్లా కలెక్టర్ గారు మేము కూడా ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మళ్లీ 10వ తారీఖు దాటిన తర్వాత కరెక్ట్ గా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఒక పూర్తి రోజు పాలకొల్లు మున్సిపాలిటీకి కేటాయించి ఉదయం నుంచి సాయంత్రం వరకు పాలకొల్లులో ఉన్నటువంటి ఈ నీటి ఎద్దడికి గురవుతున్నటువంటి 10 వార్డులు గాని, అలాగే వర్షాకాలంలో నీట ములిగేటానికి అవకాశం ఉన్నటువంటి 3 వార్డులు గాని, ఇవన్నీ కూడా సంపూర్ణంగా మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి వర్కుల్ని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నిధుల్ని కొత్తగా ఏమేమి మంజూరు చేయాలో ఇట్లాంటివన్నీ కూడా పర్యవేక్షించడానికి, పొరితికెత్తిన ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేయడానికి జిల్లా కలెక్టర్ గారు బాధ్యత తీసుకున్నారు.